డివివి దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ పోషిస్తుండగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, అన్ని అప్డేట్స్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చలే వినిపిస్తున్న నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ మొదటిసారి సినిమా గురించి వివరణివ్వడం ఆసక్తికరంగా మారింది. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయితేనే సినిమా బాగా వస్తుంది. అలాంటి అంశాలు ట్రిపుల్ ఆర్లో పుష్కలంగా ఉన్నాయని, ట్రిపుల్ ఆర్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే అవుతుందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. యాక్షన్ సీన్స్ చూసి ప్రేక్షకులు ఈలలు వేస్తూ గోల పెట్టడం చూశాం. కానీ ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్స్ చూసినప్పుడు తాను కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. ఆ సీన్స్ చూస్తే ప్రతి ఒక్క ప్రేక్షకుడు నాలాగే భావోద్వేగానికి గురవుతాడని చెబుతూ ఎన్టీఆర్కి సంబంధించిన ఓ ఎమోషనల్ సీన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉంటుందని తెలిపారు. ట్రిపుల్ ఆర్కు వర్క్ చేయడం గర్వంగా ఉందని ఇప్పటికే నటీనటులు పేర్కొన్నారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో నచ్చే విధంగా సినిమా ఉంటుందని, జక్కన్న ఇద్దరు హీరోల క్యారెక్టర్స్ సమానంగా చెక్కారని టెక్నీషియన్స్ తెలిపారు. అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ రిలీజ్ కోసం జనం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. This is Abhinav Gomatam. Hello, నేను అవంతిక మిశ్రా. Hello, this is Tarun Baska. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.